కేటీఆర్ గారు ప్రస్తుతం తెలంగాణలో టిఆర్ఎస్ కు కాబోయే నాయకుడు అనుకోవచ్చు. టిఆర్ఎస్ ను లీడ్ చేసేది ఆయనే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే, అన్ని రకాలుగా కూడా తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పబోయేది కేటీఆర్ గారు. సో అటువంటి కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో తన అసెంబ్లీ నియోజకవర్గాన్ని మార్చబోతున్నారు అనేది ఇప్పుడు జరుగు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఎందుకు ఇలా జరుగుతోంది, ఎందుకు అసలు ఆయన మార్చాలనుకుంటున్నారు, సిరిసిల్ల ఇంటర్నల్గా ఏమైనా జరుగుతున్నాయా, మార్పులు జరుగుతున్నాయా అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం. సిరిసిల్ల నియోజకవర్గం నిజానికి కేటీఆర్ గారికి కంచుకోట లాంటిది, ఎందుకంటే 2018 ఎన్నికల్లో ఆయనకు 89,000 మెజారిటీ వచ్చింది, 2014 ఎన్నికల్లో 53,000 మెజారిటీ వచ్చింది. కాకపోతే హరీష్ రావు గారితో పోలిస్తే కేటీఆర్ మెజారిటీ తక్కువే. అయితే సిరిసిల్ల నియోజకవర్గాన్ని మార్చి వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ గారు హైదరాబాద్ సిటీ పరిధిలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అనుకుంటున్నారంట. ఎందుకంటే సిరిసిల్లలో టిఆర్ఎస్లో వర్గాలు ఏర్పడ్డాయి. నాకు బాగా టిఆర్ఎస్లో కొంచెం బాగా సన్నిహితంగా ఉండే ఒక నాయకులు కొంతమంది, నా సోర్సులు బయటపెట్టకూడదు కాబట్టి, కొంతమంది చెప్పింది ఏంటంటే కేటీఆర్ గారు, అదే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ రెండోసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేటీఆర్ గారు వైఖరి కొంచెం మారింది. అట్ ద సేమ్ టైం సిరిసిల్ల నుంచి ఎవరైనా నాయకులు హైదరాబాద్ వచ్చి కేటీఆర్ గారిని కలవాలంటే టైంకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, కలవట్లేదు. ఒకరోజు దాదాపుగా 20 సర్పంచులు వచ్చారంట కేటీఆర్ గారిని కలవడానికి. మధ్యాహ్నం 12 వచ్చారు వాళ్ళు, పొద్దున్న అక్కడ బయలుదేరి మధ్యాహ్నం 12 కేటీఆర్ గారి సెక్రటేరియట్కి వస్తే సాయంత్రం 7 వరకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలి, అంటే దాదాపుగా 7 అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఎక్కువ టైం మాట్లాడకుండా సరే చూద్దాంలని చెప్పి పంపించేశారు అంత. సో ఇటువంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి. సో అందుకే సిరిసిల్లలో కేటీఆర్ గారి పట్ల టిఆర్ఎస్ నాయకుల్లోనే కొంత అసంతృప్తి ఉంది. ఇది నేను ఏదో కావాలని చెప్తున్నది కాదు, తెలంగాణ రాజకీయాల్లో నాకు ఎందుకు చెప్పండి, కాకపోతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి చెప్తున్నా. నాకు తెలంగాణ రాజకీయాల్లో కానీ ఏపీ రాజకీయాల్లో కానీ ఏ పార్టీలతో ఎవరితో సంబంధం ఉండదు కాకపోతే. సో కేటీఆర్ గారికి కూడా ఈ విషయం తెలుసు, సిరిసిల్ల నుంచి పోటీ చేస్తే ఓడిపోరు, గెలుస్తారు, కానీ మెజారిటీ బాగా తగ్గుద్ది, ఖచ్చితంగా మెజారిటీ తగ్గే అవకాశం ఉంది అని గ్రహించారు. అది గ్రహించారు కాబట్టే పక్కన హరీష్ రావు చూస్తుంటే భారీ మెజారిటీలతో గెలుస్తున్నాడు, ఆయనకి సిద్దిపేటలో 100,000 మెజారిటీ వస్తుంది, 100,000 దాటుతుంది. సో అందుకే కేటీఆర్ గారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ పరిధిలోని ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు అనేది ఒక టిఆర్ఎస్లో జరుగుతున్న ఇంటర్నల్ చర్చ. లేదు ఖైరతాబాద్ కాకపోతే జూబ్లీహిల్స్ వైపు నుంచి, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి అయినా సరే లేదా కుకట్పల్లి నుంచి అయినా సరే పోటీ చేస్తే బాగుంటుంది అని కేటీఆర్ గారు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కానీ లేదా టిఆర్ఎస్ పార్టీ అంతర్గత సర్వేలు కూడా కేటీఆర్ గారు సిటీ పరిధిలో పోటీ చేస్తే భారీ మెజారిటీ వస్తుంది, బాగుంటుంది అనే చెప్తున్నారంట. సిరిసిల్లలో మెజారిటీ తగ్గే అవకాశం ఉందనే చెప్తున్నారంట. సో అందుకే 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవసరం లేదు, కానీ కేటీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తారు తెలంగాణ రాజకీయాల్లో, ఆయనకున్న చరిష్మా అటువంటిది. కాకపోతే సిరిసిల్లలో పోటీ చేసి మెజారిటీ తగ్గించుకొని కాస్త పరువు పోగొట్టుకోవడం కంటే కొత్త నియోజకవర్గానికి వెళ్ళి కొంచెం మంచి మెజారిటీతో గెలిస్తే బాగుంటుంది కదా, ఎలాగ సీఎం అభ్యర్థి కదా అనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఇలా తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కేటీఆర్ పోటీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఏమో కేటీఆర్ గారు సిరిసిల్లలో నాయకులందరినీ సర్దుబాటు చేసుకొని నాయకులందరితో ఇంటర్నల్గా మాట్లాడి తన పట్ల ఉన్న వ్యతిరేకతను ఏమైనా ఉంటే మాట్లాడుకొని సరి చేసుకుంటే నో ప్రాబ్లం, లేదు ఇంకా అవసరం లేదు అది అనుకుంటే ఇటు రావచ్చు. ఏం చేస్తారనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అప్డేటే. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు పెండూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్ 9176162696 మరియు 8143668688.